కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంకు భారీగా తుంగభద్ర వరద నీరు చేరింది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం నిండడంతో 130,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. గత కొన్ని నెలలుగా నదిలో నీరు లేక బోసిపోయింది. అయితే ఒక్కసారిగా మంత్రాలయంలో వరద నీరు చేరడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చి సెల్ఫీలకు ఫోసులిస్తున్నారు. తుంగభద్ర నది స్నానానికి వెళ్లరాదని శ్రీమఠం అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగా మానసు